చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నవాంస్ చక్రాన్ని ఎలా తయారు చేయాలి మాన్యువల్గా అని అడుగుతున్నారు. అయితే మీరు సాఫ్ట్వేర్లో మీ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు అన్ని మాన్యువల్ ఏది అవసరం లేదు, సాఫ్ట్వేర్ ద్వారా నవాంస్ చక్రం తయారు చేసేయబడుతుంది. కాకపోతే మాన్యువల్గా ఎలా అనేది అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవాంస్ చక్రం గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ రాశి చక్రంలో గ్రహస్ఫుటం అంటే గ్రహాలన్నీ ఎన్నెన్ని డిగ్రీల్లో ఉన్నాయి లేకపోతే ఏ ఏ నక్షత్ర పాదాల్లో ఉన్నాయి అనేది మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు రాశి చక్రం, నవాంస్ చక్రం. రాశి చక్రంలో ఉన్న గ్రహాలు వేరే ప్లేసుల్లో నవాంస్ చక్రంలో ఉంటాయి. నవ అంశ అంటే ఏంటంటే 1/9 అంటే 9 పార్ట్స్ని ఒక చక్రాన్ని ఒక రాశి చక్రాన్ని జూమ్ అవుట్ చేసి 9 భాగాలుగా చేస్తే అది ఎక్కడ ఉంటుంది అనేది చెప్పడం. మనకి ఫస్ట్ రాశి చక్రంలో తెలియాల్సింది ఏంటంటే రాశి చక్రంలో 4 రకాల రాశులు ఉన్నాయి. ఏంటిది? అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు. అంటే మేషం అగ్నితత్వం, తర్వాత వృషభం భూతత్వం, మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం. మళ్ళీ రిపీట్ అవుతుంది, సింహం అగ్నితత్వం, కన్య భూతత్వం, తుల వాయుతత్వం, వృశ్చికం జలతత్వం, ధనస్సు అగ్నితత్వం, మకరం భూతత్వం, కుంభం వాయుతత్వం, మీనం జలతత్వం. ఇవి గుర్తుపెట్టుకుంటే కానీ మీరు అంశ చక్రంలో గ్రహాలని ఎక్కడ పెట్టాలి అనేది మీకు మాన్యువల్గా ఐడియా రాదనమాట. సో రాశి చక్రంలో ఇంకో విషయం ఏంటంటే ప్రతి రాశిలో కూడా 9 పాదాలు ఉంటాయి. ఒక నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేశారు, అది అందరికీ తెలిసిందే. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశిలో నక్షత్రాలు ఉండబడ్డాయి. అలానే కృత్తిక 2వ పాదం నుంచి కృత్తిక 2, 3, 4 అవి 3 పాదాలు, హస్త 4 పాదాలు, 7 పాదాలని, అలానే మృగశిర 2 పాదాల వరకు కూడా వృషభ రాశిలో ఉంటాయి. ఇలా ప్రతి నక్షత్రాన్ని 4 పాదాలు చొప్పున డివైడ్ చేస్తే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు చొప్పున 108 పాదాలు, మొత్తం 27 నక్షత్రాలు డివైడ్ చేయబడి 12 రాశుల్లో పంచబడ్డాయి. ఇది మీకు రాశి బేసిక్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ అర్థమైతే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి నక్షత్ర పాదము 3.20 డిగ్రీల వ్యవధిని కలిగి ఉంటుందన్నమాట. 9 పాదాలు కలిపి 30 డిగ్రీల వ్యవధిని కలిగి ఉంటాయి. సో మీరు ఈ డిగ్రీల్లో ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఆ జాతకం జనరేట్ చేసినప్పుడు కానీ లేకపోతే జాతకం పంచాంగంలో చూసినప్పుడు కానీ గ్రహాలన్నీ ఏ పాదంలో ఉన్నాయి, అది ఆ రాశిలో ఎన్నో పాదమో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటిది, అగ్నితత్వ రాశులు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకి మేషంలో కుజుడు అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడంటే, అంటే కుజుడు ఏ 2 డిగ్రీలకో 1 డిగ్రీకో ఉన్నాడంటే అగ్నితత్వ రాశిలో మేషంలో ఉన్నాడు. కాబట్టి నవాంస్ చక్రంలో ఏమవుతుందనంటే అది 1వ పాదంలో ఉంటే కుజుడు లగ్నం కూడా మేష లగ్నం అయింది, లగ్నం 1 డిగ్రీకి పడింది, కుజుడు 2 డిగ్రీలకు ఉన్నాడు. సో ఇలా ఉంటే అగ్నితత్వ రాశులు నవాంస్ చక్రంలో మేష లగ్నం అవుతుంది కాబట్టి అంశ చక్రంలో లగ్నం మేష లగ్నం అవుతుంది, కుజుడు వచ్చేసేసి మేషంలో ఉంటాడు. అదే కుజుడు మేషంలో కాకుండా 1వ పాదంలో కాకుండా 2వ పాదంలో ఉన్నాడనుకోండి, కుజుడు నవాంసలో వృషభ రాశిలో ఉంటాడు. అదే కేతు నక్షత్రం 3వ పాదంలో ఉంటే మిథునంలో ఉంటాడు, అదే 4వ పాదంలో ఉంటే కర్కాటకంలో ఉంటాడు. అలా అప్ టు ధనుర్రాశి వరకు ఈ అగ్నితత్వ రాశుల్లో అంటే ముఖ్యంగా మేషంలో కానీ సింహంలో కానీ ధనస్సులో కానీ ఏ గ్రహమైనా ఎన్నో పాదంలో ఉంటే అగ్నితత్వ రాశులు ఎప్పుడు కూడా ఇక్కడ మేషం నుంచి మొదలుపెట్టుకుని సింహంతో ఎండ్ చేసేయాలి మనం. అర్థమైందా? సింహంలో కుజుడు ఉదాహరణకి 9 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, అంటే ఇంచుమించుగా కేతు నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు. నవాంసులో సింపుల్గా 3వ రాశిలో మిథున రాశిలో కుజుడు ఉంటాడు అని చెప్పేయచ్చు. అదే ధనుర్రాశిలో పూర్వాషాఢ 1వ పాదంలో ఉన్నాడు, ఇదేంటిది అగ్నితత్వ రాశి.
ఏ గ్రహమైనా కూడా పూర్వాషాఢ ఒకటో పాదంలో ఉంటే అగ్నితత్వ రాశిలో ఐదవ పాదంలో, అంటే కేతువుకి నాలుగు పాదాలు కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత శుక్రుడికి మొదటి పాదం కాబట్టి ఇది ఐదవ రాశి. సో మీరు డైరెక్ట్ నవాంస్కి వెళ్ళిపోయి మేష నుంచి ఐదవ రాశి ఏంటిది, సింహరాశి అవుతుంది. సో ఏ గ్రహమైనా కూడా నవాంస్ చక్రంలో ఆ సింహరాశిలో ఉండాల్సిందే. మీరు కావాలంటే 3.220 డిగ్రీల చొప్పున అలా లెక్క పెట్టుకోవచ్చు, నక్షత్ర పాదాన్ని చూసి ఇలా కూడా లెక్క పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా. ఇలా అగ్నితత్వ రాశుల్లో ఉన్న గ్రహాలని మేష నుంచే స్టార్ట్ చేయాలి. అది సింహంలో ఉండనివ్వండి, ధనస్సులో ఉండనివ్వండి, డైరెక్ట్ మీరు మేష నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. అది లగ్నమైనా గ్రహమైనా ఒకే క్యాలిక్యులేషన్, వేరే క్యాలిక్యులేషన్ ఏది కూడా ఉండదు. ఇది పాయింట్ నెంబర్ వన్. రెండోది, భూతత్వ రాశుల్లో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం వీటి మాత్రం మర్చిపోకూడదు. సో అగ్ని, భూమి, వాయువు, జలం. సో ఇప్పుడు ఏదన్నా ఒక గ్రహం మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఉదాహరణకి చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అని అనుకుంటే ఏమేం పాదాలు ఉంటాయి? పునర్వసు నాలుగవ పాదము, తర్వాత అదేవిధంగా పుష్యమి నాలుగు పాదాలు, తర్వాత ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలో జలరాశిలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రహాన్ని తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, జలరాశి అంశచక్రంలో స్టార్ట్ అయ్యేది కర్కాటక రాశిలో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మొదటి పాదంలో ఉంటే కర్కాటక రాశిలో, రెండో పాదంలో ఉంటే సింహరాశిలో, మూడో పాదంలో అంటే పుష్యమి రెండో పాదం జలరాశిలో మూడో పాదం అవుతుంది కదా. సో పుష్యమి రెండో పాదంలో అంటే ఇక్కడ నుంచి మూడో రాశిలో కన్యారాశిలో ఆ గ్రహం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఆ గ్రహం ఎక్కడ ఉంది నవాంశులు అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మొదటగా చెప్పుకున్నది ఏంటిది, అగ్నితత్వ రాశులు చెప్పుకున్నాం. నెక్స్ట్ భూతత్వ రాశులు, ఏ గ్రహం భూతత్వంలో ఉన్నా కూడా మకర రాశి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ధనస్సు వరకు దీన్ని కంప్లీట్ చేశాం కదా, అందుకని మకర రాశి నుంచి భూతత్వం స్టార్ట్ అవుతుంది నవాంశ చక్రంలో. ఎప్పుడు భూతత్వ రాశిలో గ్రహం కనబడినా మీరు నవాంశలో మకర రాశి నుంచి స్టార్ట్ చేసి లెక్క పెట్టాలి. అంతేగాని భూతత్వ రాశి వృషభ రాశి కదా, లేతే ఇటు కన్యారాశి కదా అని స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మొదట అగ్నితత్వ రాశుల్ని మనం ధనురాశికి ఎండ్ చేసాం కాబట్టి ఆ సైకిల్ని ఫాలో అవ్వాలి కాబట్టి మకరం నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కన్యారాశికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వాయుతత్వ రాశి, వాయుతత్వ రాశి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది తులారాశిలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కన్నికి ఎండ్ చేసాం భూతత్వ రాశుల్ని. ఏంటిది వాయుతత్వ రాశులు ఏంటిది, మిథునం, తుల, కుంభం. సో మిథునం ఫస్ట్ వచ్చింది కదా, నవాంశలో కూడా మిథునం నుంచి లెక్క పెడతానంటే కుదరదు. మనం ఎందుకనంటే ఈ నవాంశ చక్రాన్ని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కన్య దగ్గర ఆగిపోయాం భూతత్వ రాశుల్లో. తర్వాత వచ్చే వాయుతత్వ రాశిని తీసుకోవాలి, ఎందుకంటే కంటిన్యూషన్ని మిస్ కాకూడదు. అందుకోసమే మహర్షి ఇలా తీసుకుని ఉండుంటాడు నేను అనుకుంటున్నాను అంతే. తులారాశి నుంచి ఇక్కడ మనం ఇక్కడ ఏంటిది, ఈ వాయుతత్వ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నా, అంటే వాయుతత్వ మిథునంలో కానీ కన్య మిథునంలో కానీ తులలో కానీ కుంభంలో కానీ మీకు ఏ జాతకంలో గ్రహంలో గ్రహాలు కనిపించినా ఆ రాశిలో ఆ ఏ నక్షత్రంలో ఉంది అది ఎన్నో పాదం అవుతుంది. అంటే ఉదాహరణకి శతభిషంలో ఉన్నాడు అనుకోండి రాహువు, శతభిష ఒకటో పాదంలో ఉన్నాడు కాబట్టి ఆ ఒకటి ఆ రెండు అని లెక్క పెట్టుకోవడానికి కుదరదు. అంతకుముందు కూడా మనకి ధనిష్ట నక్షత్రం ఉంటుంది. సో ధనిష్ట నక్షత్రం పాదాలను కూడా కన్సిడర్ చేసుకుని మనం డైరెక్ట్గా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా లెక్క పెట్టాలి. తర్వాత ఏంటిది, ఇది ఆటోమేటిక్గా మనకి ఎక్కడికి ఎండ్ అవుతుంది, మిథున రాశిలోకి ఎండ్ అవుతుంది అన్నమాట. సో మిథున రాశిలోకి ఎండ్ అవుతుంది కాబట్టి వాయుతత్వం, జలతత్వం కర్కాటక నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా తీసుకోవడానికి వీలయ్యేది మొదటి అగ్నితత్వ రాశి, రెండో జలతత్వ, మొదటి జలతత్వ రాశి ఓన్లీ కర్కాటకానికి, తర్వాత కర్కాటకానికి మేషానికి అగ్నితత్వ రాశులు కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడ, భూతత్వ రాశుల్లో, వాయుతత్వ రాశుల్లో. సో ఈ భూతత్వ వాయుతత్వ రాశుల్ని ఈ విధంగా తీసుకుంటే చక్రంలో గ్రహాలు ఎక్కడున్నా మీరు ఇన్స్టాంట్గా సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా ఇంచుమించుగా గ్రహాలని నవాంశ చక్రంలో చాలా యాక్యురేట్గా వేసేయగలుగుతారనమాట. ఈ విధంగా మాన్యువల్గా నవాంశ చక్రం తయారు చేయబడుతుంది. నవాంశ అంటే 9. సో 9 పాదాల్లో ఉన్న గ్రహాలని జూమ్ అవుట్ చేసి మనం రాశుల్లో పెడతాం.
సో జాతక చక్రంలో కూడా అంశ చక్రంలో కూడా గ్రహాలు బలంగా ఉండాలి అనేది అందుకోసమే. అంటే లగ్నంలో ఉచ్చుండి నవాంశంలో నీచంలో పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటారు, అంటే గురు రాహులు రాశి చక్రంలో కలిసి ఉన్నారనుకోండి, అది దశమం కానీ చతుర్థం కానీ సప్తమం కానీ అయినప్పుడు గురు చండాల యోగం అంటూ ఉంటారు. అలాంటి సమయంలో నవాంశ చక్రంలో కూడా అదే నక్షత్ర పాదంలో అంటే పర్టికులర్ డిగ్రీస్లో ఉంటే గురు రాహులు అంశ చక్రంలో కలిసి ఉన్నారనుకోండి, అప్పుడు మరింత ఫలితం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జూమ్అవుట్ చేయడానికి అదే పాదంలో ఉన్నారా లేదా అని ఫైండ్అవుట్ చేయడానికే ఈ నవాంశ చక్రాన్ని ఏర్పాటు చేశారు, అంటే గ్రహ బలాన్ని. ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నానికి రవి కుజులు కలిసి ఉన్నారు, కలిసి ఉన్న అంశలో కూడా కలిసి ఉన్నారనుకోండి, అంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు అని చెప్పడానికి. వెస్ట్రన్లో చూస్తే వాళ్ళు పర్టికులర్ డిగ్రీస్లో దగ్గరగా ఉన్నారు, ఆర్బ్ తక్కువగా ఉంది కాబట్టి దాని టెండెన్సీ ఇన్ఫ్లుయెన్సీ బాగుంటుంది. అదే శుభగ్రహాల మధ్య జరిగితే దాని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి, పాపగ్రహాల మధ్య జరిగితే దాని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో నవాంశ లగ్నాన్ని కూడా మీరు తీసుకుని బర్త్ చార్ట్ని ఎలా రీడ్ చేస్తారో అలానే పంచమ స్థానం ఎలా ఉంది, దశమ స్థానం ఎలా ఉంది, ఇలా మీరు నవాంశ చక్రాన్ని కూడా రీడ్ చేసుకోవచ్చు అన్నమాట. నవాంశ చక్రం ఎక్కువగా 9వ స్థానం ఏంటిది, పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది. సో ఇంకా ఏమన్నా అడిషనల్ సపోర్ట్ దొరుకుతుందా లేదనే దానికి కూడా వాడుతూ ఉంటారు. బేసిక్గా నేనైతే మాత్రం సింపుల్గా జాతక చక్రంలో గ్రహం ఎలా ఉంది, నవాంశ చక్రంలో బలంగా ఉందా లేదా అనేంతవరకే యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెస్ట్రన్ తర్వాత కేపీ కూడా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ ప్రియారిటీని తీసుకోను. సో ప్రోగ్రెషన్స్ ట్రాన్సిట్స్ అబ్జర్వ్ చేస్తాను కాబట్టి వేరే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిడిక్షన్ తప్పుపోవడానికి ఏమి ఉండదు కాబట్టి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సో నాకు తెలిసి అగ్నితత్వ భూతత్వ వాయుతత్వ జలతత్వ రాశులు తెలుసుకోవడం ద్వారా నవాంశ చక్రంలో మీ యొక్క గ్రహాలని అంటే మీ యొక్క జాతకాలు వచ్చే గ్రహాలు కావచ్చు, మీ పర్సనల్ చార్ట్స్ కావచ్చు, ఈజీగా మీరు ఎక్కడ మాన్యువల్గా వేయాలనేది అర్థమైపోతుంది. చాలా సింపుల్ టాపిక్. మీకు రాశుల యొక్క తత్వాలు అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం టాపిక్ మీద ఒక వీడియో చేసాంగా, దీన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క అంశచక్రం వేయడం కూడా వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.